మాట్లాడండి సార్ నా నా పేరు డివికేపి ప్రసాద్ నేను వైజాగ్ లో ఉంటాను గుడ్ మార్నింగ్ టు ఆల్ డిఎక్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళ నేను మీతో పంచుకోబోయే టెస్టిమోనియల్ నాకు బాగా దగ్గర బంధువులు నా ఫ్యామిలీలో దగ్గర బంధువులు మేల్ సుమారుగా అంటే మగ ఆయన సుమారుగా 39-40 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి డయాబెటీస్ ఉంది ఓవర్ వెయిట్ అంటే లావుగా ఉంటారని స్టార్ట్ చేసాము సో 6 మంత్స్ అయినాక ఆయన నాకు ఫోన్ చేసి ఒక ఎస్టానిషింగ్ నాకు కూడా ఆశ్చర్యం కలిగించే ఒక విషయం చెప్పారు అదేమిటంటే ఆయనకి పూర్వం మలేరియా బోదకాలు ఉండేది ఇది ప్రతి ప్రతి 3-4 నెలలకు గాని లేకపోతే 5 నెలలకు గాని తిరగబెట్టేది తిరగబెట్టి జ్వరం కూడా వచ్చేది ఈ ఎక్సన్ ఆర్జీజిఎల్ క్యాప్సూల్స్ వాడటం మొదలు పెట్టినాక ఇట్ హాస్ నెవర్ అకర్డ్ నెవర్ అంటే అది మళ్ళీ తిరిగి కనపడలేదు ఇది జరిగి సుమారుగా 10 సంవత్సరాలు అవుతుంది 10 ఇయర్స్ ఇట్ ఇస్ మోర్ దాన్ 10 ఇయర్స్ ఈజ్ ఎ గుడ్ కస్టమర్ ఓన్లీ ఫర్ మీ ఈజ్ నాట్ ఎ నెట్వర్కర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి మన మధ్యన వాణి మేడం ఉన్నారు వాణి మేడం గారు మీరు షేర్ చేయండి మీ టెస్టిమోనీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం అందరికి శుభోదయం నా పేరు వాణి ఎల్లు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను నా యొక్క మొదటి కస్టమర్ గురించి మీతో షేర్ చేస్తున్నాను మరి ఇంకెవరో కాదు మా నాన్నగారు అండి ఆయనకి హార్ట్ బైపాస్ సర్జరీ అయింది అయిన తర్వాత మీకు తెలుసు కదా ఎలా ఉంటారు హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత చాలా టయర్డ్ గా ఉండేవాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు ఎప్పుడు చూస్తే పడుకునే ఉండేవారు బీపీ కూడా ఎక్కువైంది ఆపరేషన్ తర్వాత మాకు అర్థం కాలేదు ఏం చేయాలి అని తర్వాత నేను ఆర్టీజీఎల్ చేసి యూజ్ చేయమంటాను ఆర్టీజీఎల్ యూజ్ చేసిన ఆఫ్టర్ 2 మంత్స్ టోటలీ చేంజ్ ఎందువల్ల అంటే చాలా యాక్టివ్ అయ్యారు ఎక్కువ దూరం నడగలుగుతున్నారు ప్లస్ బీపీ కంట్రోల్ అయింది నా ఆల్సో హీస్ పర్ఫెక్ట్ సెకండ్ కస్టమర్ చూస్తే మా రిలేషన్ మామయ్య గారు ఆయన గురించి చెప్పాలంటే చాలా సన్నగా ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఆయనకు వచ్చి ఎక్కువ డబ్బు అలా వస్తుందన్నమాట ఎక్కువ నడవలేదు అనే ఉండేవారు ఆయనకి ఏమైనా అంటే నాకేమైంది ఇలా ఉంది అని అడిగితే మీకు ఏం లేదు బాగానే ఉంది అని చెప్పి అన్నారు కానీ ఎవరు అనుకుంటే ప్రాబ్లమ్ చెప్పలేదు ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగా చెక్ చేసి మీకు హార్ట్ లో 4 బ్లాక్లు ఉన్నాయండి మీకు వెంటనే ఆపరేషన్ చేయాలి అని అన్నారు కానీ వెంటనే లేదు తర్వాత వచ్చి ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం అవ్వలేదు అని అని చెప్పి అన్నారు దాని తర్వాత ఏమైందనంటే నాతో అడిగారు అనమాట ఇలా ఉంది మా నా పొజిషన్ ఏం చేయాలి అని అంటే ఓకే మీరేం బాధపడద్దు నేను ఉన్నాను అని చెప్పి ఆర్జీజీఎల్ రికమెండ్ చేశాను ఆర్జీజీఎల్ రికమెండ్ చేసిన ఆఫ్టర్ 3 కంటిన్యూస్ 3 మంత్స్ యూజ్ చేశారు సరే ఇప్పుడు మీ చెకప్కి వెళ్ళి చూడండి మా అయ్య ఎలా ఉందో అని చెప్పి అడిగాను ఓకే అని చెప్పి చెకప్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత చూస్తే డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ వచ్చి ప్రజెంట్ మీకు ఆపరేషన్ అవసరం లేదు నా ఇప్పుడు మీరు ఓకే బాగున్నారు కంటిన్యూస్ గా మీరు ఏ టాబ్లెట్స్ యూస్ చేస్తున్నారో అవే యూస్ చేయండి అని పంపించేశారు ఇదండి ఆర్జీజీఎల్ యొక్క పర్ఫెక్ట్ వర్క్ చాలా బాగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ జయంతి ప్రసాద్ గారు మీ టెస్టిమోనీ షేర్ చేయండి సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నేను జయంతి ప్రసాద్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను నేను చెప్పబోయే టెస్టిమోనియల్ ఎక్కడి నుంచి అంటే స్పాండిలైటిస్ కి ఆర్టీజీఎల్ ఎలా ఉపయోగపడింది స్పాండిలైటిస్ చాలా సివియర్ గా ఉండి డీజనరేషన్ వల్ల స్పాండిలైటిస్ బాగా సఫర్ అయ్యేవాడిని అలాంటిది ఎందుకు లైఫ్ అనుకున్న స్టేజ్ లో కూడా వెళ్ళిపోతుండేవాడిని అలాంటప్పుడు ఈ ఆర్జీజీఎల్ ఒక పేరుతో స్టార్ట్ చేసి ఒక పేరు 2 పేర్లు 3 పేర్లు 4 పేర్లు మాక్సిమం అలా 5 పేర్ల దాకా వెళ్ళడం జరిగింది 1 వీక్ 10 డేస్ 15 డేస్ 1 మంత్ 1.5 మంత్స్ కి టోటల్ గా అది ఇంకా ఆర్టీజీఎల్ వాడిన తర్వాత చాలా చాలా రిలీఫ్ చేంజెస్ వచ్చేసరికి అది అలా కంటిన్యూగా 2.5 మంత్స్ ఆర్జీఎన్ జిఎల్ ఇలా కంటిన్యూస్ గా వేయడం వల్ల అది రీజనరేట్ అయింది బాడీలో రీజనరేట్ అయ్యి విపరీతమైన ఆనందం వచ్చింది అంటే లోపల అసలు లైఫ్ లేకుండా అయిపోయింది పూర్వం అలాంటిది ఆర్టీజీఎల్ నెంబర్ ఆఫ్ పేర్స్ వేయడం వల్ల నార్మల్సీకి వచ్చి
పూర్వపు వైభవం ఎలా ఉండేదో అలాగా నేను మళ్ళీ నా యాక్టివిటీస్ అన్ని చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే స్పాండైటిస్ అలాగే ఈ బ్యాక్ ఏక్ ఎలా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని రీజనరేట్ చేసిన సెల్ రీజనరేషన్ వల్ల ఇది మనకు అడ్వాంటేజ్. వాళ్ళు మీటింగ్స్ లో అందరూ చెప్పేవారు సెల్ రీజనరేట్ మనం వినడమే, కానీ యాక్చువల్ గా నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. సెల్ రీజనరేట్ చేసి మనకి తిరిగి లైఫ్ ఇచ్చి ఆర్జిఎన్జిఎల్లో ఒక అద్భుతమైన ఇది క్రియేట్ చేస్తుంది. అలాగే చికెన్ గునియా వచ్చినప్పుడు కూడా ఈ కాళ్ళు నొప్పులు చేతులు ఈ జాయింట్స్ అన్ని చాలా టెరిబుల్ గా పెయిన్ ఉండేది. అలాంటిది ఈ ఆర్టీజీఎల్ ఒక పేజ్ ని స్టార్ట్ చేసి 3 పేజ్ 4 పేజ్ వరకు వెళ్ళిపోవడం వల్ల ట్రెమండస్ చేంజెస్. అంటే నిజంగా డాక్టర్ లింసోజెన్ ఒక ఎక్కడో రీసెర్చ్ చేసాడు మనకు సంబంధం లేదు, అలాంటిది మన ఇండియాలో విశాఖపట్నంలో అది మనం తెలిసి మనం వాడటం వల్ల చాలా దివ్యమైన రిజల్ట్స్ వచ్చి మన లైఫ్ కి మనకు సెక్యూరిటీ ఉంది. మన ఇతరులందరికీ కూడా ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతున్నది. వీఆర్ గివింగ్ లైఫ్ టు దెమ్ అస్ వెల్ అస్ వీఆర్ గెటింగ్ వెల్త్ ఫర్ అవర్ సెల్ఫ్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వినిపిస్తుంది సార్? కంటిన్యూ. ఓకే సార్. అయితే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నప్పుడు యాక్చువల్ గా అది దాని గురించి విన్నాం, కానీ మరి ఎవరికి ఇవ్వాలి ఏంటనేది కొంచెం డౌట్ ఉంది సార్. అలాంటి టైంలో మరి మా మామయ్య గారు ఒక ఆయన ఉన్నారు, ఆయనకి చెప్పామండి. ఆయనకి ఏంటంటే నా మాట మీద బాగా నమ్మకం అండి, దాని ప్రోడక్ట్ గురించి చాలా శక్తి కలది, చాలా మంచిది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, ఇది కెమికల్ కాదని చెప్పడం జరిగింది. ఇచ్చిన తర్వాత 1 మంత్ చెప్పారండి. ఆయనకి యాక్చువల్ గా షుగర్ ఉంది. అంతకుముందే 1 ఇయర్ బ్యాక్ ఆయనకి హార్ట్ సర్జరీ అయిందండి. అలాంటి పరిస్థితిలో నిజంగా వాడిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది, చాలా ఎనర్జీ ఉంది, నాకు షుగర్ కూడా కంట్రోల్ ఉందని చెప్పారండి. చెప్పిన తర్వాత నాకు నమ్మకం కుదిరింది. ఓకే, చాలా మంది చెప్పవచ్చు మన దీని గురించి అని అనుకున్నాను. తర్వాత ఒక ఆవిడ జగిత్యాలలోనండి, ఆమె క్యాన్సర్ గడ్డతో బాధపడతా ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ రిలేషన్స్ అనమాట వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే నా మాటను బట్టి ఈయన పాస్టర్ గారు ఈయన చాలా కరెక్ట్ గా చెబుతారు కాబట్టి ఎలాంటి ఫ్రాడ్ లేదని చెప్పి నన్ను నమ్మి ఆవిడకి ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత యాక్చువల్ అంతకుముందు ఆమె చనిపోద్దనే పొజిషన్ లో ఉన్నప్పుడు ఆర్జిజిఎల్ వాడిన తర్వాత దీంతో పాటు స్పిరిలోనే కూడా వాడారండి. తర్వాత ఆమె చాలా క్యూర్ అయింది, వ్యవసాయ పనులు చేసుకుంటుంది. ఆ విధంగా ఆ వాళ్ళ ఈ సర్కిల్లో కూడా చాలా మన ప్రొడక్ట్ సేల్ అయిందండి. సో దీంతో ఆర్జిజిఎల్ చాలా శక్తి కలదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ డిఎక్సన్, నా పేరు మనోహర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నాకు ఛాన్స్ ఇచ్చిన లీడర్స్ అందరికి వచ్చి నా యొక్క ధన్యవాదాలు తెలియపెట్టుకున్నాను. ఈరోజు నేను నా ఫస్ట్ టెస్టిమోనియల్ వచ్చి చెప్పబోతున్నాను, అందరికి వచ్చి షేర్ చేయబోతున్నాను. నేను నా ఫస్ట్ టెస్టిమోనియల్ ఎవరో కాదండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్. ఆయనకి ఏజ్ చూస్తే 84. తనకి వచ్చి హార్ట్ ప్రాబ్లం ఉందన్నమాట, చాలా సంవత్సరాల నుంచి ఉంది అది నాకు తెలుసు. 2017 డిసెంబర్లో వచ్చి స్ట్రోక్ వచ్చింది అనమాట. స్ట్రోక్ వచ్చేలకి ఆయన వచ్చి హాస్పిటల్లో వచ్చి జాయిన్ చేసింది. జాయిన్ చేసేలకే ఒక ఆంజియో చేసి దాని 3 బ్లాక్స్ ఉంది అని కన్ఫర్మ్ చేసి వాళ్ళని ఒక 2 మంత్స్ వచ్చి బెడ్ రెస్ట్లో వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు. నో ఇంప్రూవ్ అని చెప్పి 2018 జనవరి మంత్లో వచ్చి మీరు డిశ్చార్జ్ చేసుకొని తీసుకువెళ్ళిపోండి ఇంటికి, ఒక 2-3 మంత్స్ వచ్చి ఆయన అలా ఇలా వచ్చి చూసుకోండి, బాగా చూసుకోండి అని చెప్పి పంపించేశారు. బ్రతికేది కష్టమే, 2-3 మంత్స్ వచ్చి మీరు బాగా చూసుకోండి అని చెప్పి పంపించారు అనమాట. తర్వాత ఒక రోజు వచ్చి నాకు ఫోన్ వచ్చింది ఫ్రెండ్ దగ్గర నుంచి. అప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళి ఊరిని మాట్లాడేటప్పుడు వచ్చి మా అప్పుడు ఫీల్ అయ్యింది చాలా, మా వాళ్ళ ఫాదర్ గురించి చెప్పి చాలా ఫీల్ అయ్యింది. ఫీల్ అయినప్పుడు నేను వచ్చి మన డిఎక్సన్ ఆర్జిజిఎల్ గురించి చెప్పాను. చెప్పినప్పుడు సరే ఎన్నో వాడాము, ఇవి కూడా వాడి చూద్దాము కొంచెం ఆయన, ఎందుకంటే ఆయన వచ్చి పడకలోనే ఉంటాడు అన్నమాట, లేచి తిరిగేది ఏం లేదు, అట్నే బెడ్లోనే ఉంటాడు. అప్పుడు మన ఆర్జిజిఎల్ వచ్చి మన 1-2-3-4 1-2-4-6 ఫార్ములాలో వచ్చి నేను ఇవ్వమన్నాను. ఇచ్చిండ్రు. ఇచ్చిన 20 డేస్లో వచ్చి లేచి కూర్చున్నాడు అనమాట. ఈ ఆర్జిజిఎల్ ఒక ప్రభావం వచ్చి 20 డేస్లోనే 84 ఏజ్ ఉన్న మనిషికి వచ్చి పనిచేసింది. ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుందండి, ఇంకా బాగా యాక్టివ్గా ఉన్నారు, తన పని తనే చేసుకుంటున్నాడు, బాగున్నాడు. ఇది నా ఫస్ట్ టెస్టిమోనియల్. నెక్స్ట్ వచ్చి నేను వచ్చి గాడ్రేజ్లో పనిచేస్తున్నాను. గాడ్రేజ్లో వచ్చి ఏసీ గురించి మాట్లాడేదానికి ఒక కస్టమర్ ఇంటికి వెళ్ళాను. అప్పుడు తను వచ్చి మన బొటనేలు ఉంటుంది కదా, లెఫ్ట్ లెగ్ బొటనేలు పక్కన ఉండే వేలుకు వచ్చి ఒక లెమన్ వచ్చి పెట్టున్నాడు అనమాట. అప్పుడు
చూసి అది ఏంటని చెప్పి అడిగాను. అడిగినప్పుడు అది ఏం లేదు, నాకు వచ్చి ఇది షుగర్ వచ్చిన కన్ను నుంచి వచ్చి అప్పుడప్పుడు ఈ మాదిరి వస్తా పోతా ఉంటది అని ఎంతో చుట్టాలు వచ్చినట్టు చెప్పిండు. చెప్పాలకే నేను వచ్చి ఏం చేసినానంటే, సరే ఏంది ఇట్ ఉంది మీరు హాస్పిటల్లో చూపించుకోలేదా అంటే చూపించాను, అందరూ వచ్చి వేలు తీసేయాలంటుండ్రు కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏం లేదు, ఇదే వస్తా ఉంటుంది పోతా ఉంటుంది, నేనేం పట్టించుకోలేదు. ఏజ్ అడిగితే 47 ఏజ్, 15 ఇయర్స్ నుంచి ఆయనకు వచ్చి డయాబెటీస్ ఉంది. ఇప్పుడు డయాబెటీస్ గ్యాంగ్రీన్ వచ్చి క్లియర్ అవ్వాలంటే నేను ఒక విషయం చెప్తాను, దాన్ని వింటారా, అది వచ్చి న్యాచురలే అని చెప్పాను. సరే ఓకే చెప్పండి అని చెప్పిండు. చెప్పేళ్ళకి మన ఆర్జీజేలు స్పైర్లిన గురించి చెప్పాను. చెప్పేళ్ళకి ఆయన చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, ఆయన వచ్చి అంబులెన్స్ డ్రైవర్ అనమాట, ఎక్స్పెన్సివ్గా ఉందని చెప్పి నాకు ఆర్జీజేల గురించి బాగా క్లియర్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. చేసేళ్ళకి ఆయన దాన్ని అర్థం చేసుకొని అది మాత్రం నాకు చాలు, ఈ స్పైరల్ని వద్దు, ఈ రెండు మాత్రం నాకు ఇయ్యండి, ఫస్ట్ నేను చెక్ చే వాడి చూస్తాను, తర్వాత నేను వచ్చి మీ కాడ వచ్చి నేను ఆర్జీజే స్పైరల్ని కూడా వచ్చి నేను వచ్చి పర్చేజ్ చేసుకుంటాను అని చెప్పాను అనమాట. నెక్స్ట్ వచ్చి ఇచ్చాను, నెక్స్ట్ డే వచ్చి పోయి ప్రోడక్ట్ ఇచ్చేసి నేను ఫాలో అప్ చేస్తా ఉన్నా. ఫాలో అప్ చేస్తా ఉన్నప్పుడే ఆఫ్టర్ 3 వీక్స్లోనండి, చాలా షార్ట్లీ, నేనే నమ్మలేకపోయినాను, 3 వీక్స్లోనే వచ్చి ఫుల్ టోటల్ వచ్చి మొత్తం వచ్చి హీల్ అయిపోయింది అనమాట ఆ గ్యాంగ్రీన్. ఇది నా టెస్టిమోనియల్స్. నాకు థ్యాంక్ యూ సార్, టెస్టిమోనియల్ చెప్పేదానికి సందర్భం ఇచ్చినందుకే థ్యాంక్స్. థ్యాంక్ యూ మనోహర్. ఆ గోపాలకృష్ణ గారు మాట్లాడండి, తెలుగులో మాట్లాడండి. ఫస్ట్ నేను ఫస్ట్ ట్రై చేసింది ఆర్జీజీఎల్ మా మదర్ సార్ అట్ దట్ ఏజ్ ఆఫ్ 82. అంటే ఓ పక్క ముడుకుల నొప్పులు వచ్చి కూర్చుండిపోయారు ఆవిడ, వస్తే కూర్చుంటే ఆర్జీజీఎల్ ఇచ్చాను. కూర్చున్న తర్వాత మళ్ళీ నాకు తెల్ల కొట్టాలి తెల్ల కొట్టాలి పట్టరా అంటుంది ఆవిడ. అప్పటి నుంచి అప్పుడు 30 సెట్ ఉండేది, 30 సెట్ ఏమో అలా 1 మంత్ అలా వచ్చేది, బాగుండేది అప్పుడు. ఈవెన్ దో మై వైఫ్ కొంతలా నడిచేది కాదు, బట్ షీఈస్ యాక్టివ్ ఇన్ దట్, 1 మంత్లోనే బాగా యాక్టివ్ అయిపోయింది ఆవిడ. వేరాజ్ మై వైఫ్ ఈజ్ డయాబెటిక్, ఆవిడ కూడా వాడేది, అంతలా వాడినా కొంచెం పక్కన పెట్టేసేది అన్నమాట. ఆవిడ మందులు గట్ట వేసుకుని మళ్ళీ ఈ మందులు ఆవిడ వేసుకుంటారని. బట్ మై మదర్ మట్టుకు వాడి చాలా బాగుంటాయి వాడిని చెప్పిన తర్వాత అప్పుడు వాడింది. వాడిన తర్వాత 3-4 బాటిల్స్ తర్వాత ఆవిడ చాలా బాగుందని చెప్పింది మా వైఫ్. అప్పటి నుంచి వాడడం మొదలెట్టింది ఆవిడ. దిస్ ఇస్ ద టెస్టిమోనీ సార్, ఫస్ట్ వన్. థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు, మాట్లాడండి మాట్లాడండి. సార్ కుమరవల్ సార్ అండ్ హరివల్ సార్ గుడ్ మార్నింగ్, అండ్ ఆల్ డిఎక్స్ఎన్ మెంబర్స్ ఆల్సో గుడ్ మార్నింగ్ సార్. నా పేరు పి తీర్థవాసు, నేను యాక్చువల్గా ఒరిసెలో ఉంటున్నాను సార్, జాబ్ చేస్తున్నాను. నా ఫస్ట్ టెస్టిమోనియల్ ఆర్జీజీఎల్లో ఒక మా రిలేటివ్లో ఒక అమ్మాయికి ఇచ్చాను. అంటే ఆ అమ్మాయికి యాక్చువల్గా పెళ్లి సంబంధం వచ్చింది, అప్పటికి బాగా హెల్తీగా ఉండేది. అయితే వాళ్ళు చూడడానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే కొంచెం హెల్త్ తగ్గితే బాగుంటుంది సార్ అని చెప్పారు. అప్పుడు నేను ఈ ఆర్జీజీఎల్ కోసం వాళ్ళకి రిఫర్ చేసి ఆర్జీజీఎల్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అలాగ ఫస్ట్ 1 పేరు, ఆ తర్వాత 2 డబ్బులు, తర్వాత 3 పేర్లు, తర్వాత 4 పేర్లు వాళ్ళకి ఇచ్చాం. అలాగ 1 మంత్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ దేనికో వచ్చారు ఇంటికి. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు మన ఫస్ట్ వచ్చి చూసినప్పటికి ఇప్పటికి చాలా బాగా రికవర్ అయ్యిందండి, హెల్త్ కూడా బాగా తగ్గింది, అందుకని ఇక్కడితో ఇది బంద్ చేసేయండి సార్, ఈ హెల్త్ మాకు చాలని చెప్పిన తర్వాత అక్కడితో అది మనం స్టాప్ చేసామండి. 1 మంత్లో అయితే చాలా బాగా రిజల్ట్ వచ్చింది, అది ఫస్ట్ టెస్టిమోనియల్. సెకండ్ ఏంటంటే మా ఫాదర్కి ఇచ్చానండి, మా ఫాదర్ గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత వైజాగ్లో చెకప్ చేసాం, చేసిన తర్వాత అక్కడ మెడిసిన్ వాడేవారు. ఆ తర్వాత నేను డిఎక్స్లో రావడం జరిగింది. ఇప్పుడు ఆర్జీజీఎల్ అప్పుడు 30 సెట్స్ ఉండేవండి, ఆ సెట్లు తెచ్చి నాన్నగారికి ఇచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా అది ఒక 1 మంత్ 2 మంత్స్ వాడిన తర్వాత మనకి ఎలోపతి డ్రగ్స్ అంది కూడా, ఆ డ్రగ్స్ తగ్గింది. అంటే డాక్టర్ గారు కూడా చెప్పారు రికవరీ బాగానే ఉంది, మీరు ఈ మెడిసిన్స్ అన్ని క్వాంటిటీ తగ్గించండి అని చెప్పారు. ఆ విధంగా అలాగ కంటిన్యూ చేసామండి. ఎంతవరకు అయితే మా ఫాదర్ ఎలైవ్గా ఉన్నారో అప్పటి వరకు కూడా ఆర్జీజీఎల్ కంపల్సరీగా బాటిల్ అయిపోయినప్పటికీ నాకు చెప్పకుండా మా మిసెస్ గారు చెప్పేవారు అండి, ఇమీడియట్గా అవి తెచ్చి పెట్టమని చెప్పేవారు.
ఈ విధంగా ఏంటంటే ఈ రెండు టెస్టిమోనియల్ మాత్రం ఫస్ట్ నేను ఇచ్చానండి. ఈ రెండు కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సార్ నేను ఆర్జీజీఎల్ అంది ఎప్పుడు కూడా ఎవరికి నేను రిఫర్ చేసిన సరే ఫస్ట్ రిఫర్ చేసేది నేను ఆర్జీజీఎల్. థ్యాంక్ యూ సార్, గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. గుడ్ మార్నింగ్ రాజు, ప్లీజ్ టెల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు రాజు. నేను యాక్చువల్గా 2007లో జాయిన్ అయ్యాను. అప్పుడు తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత అంటే నేను మొన్న ఫస్ట్ కస్టమర్ టెస్టిమోనియల్ ఆర్జీజీఎల్ గురించి చెప్పాను కాబట్టి ఇది రెండో వేరే కస్టమర్ గురించి చెప్తున్నాను ఆర్జీజీఎల్ ఇచ్చిన వాళ్ళది. అయితే అక్కడ ఆయన ఏంటంటే లివర్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నాడు కానీ మనకు క్యాన్సర్ అని చెప్పలేదు. బట్ ఏంటంటే ఆయన జస్ట్ డైజెషన్ ప్రాబ్లం ఉంది, కొంచెం అల్సర్లాగా ఉంది అన్నట్టుగా చెప్పారు మనకి. బట్ వేరే వ్యక్తి వరకు మనకు తెలిసింది ఏంటంటే ఆయనకి లివర్ ప్రాబ్లం క్యాన్సర్ ఉందని చెప్పేసి తెలిసింది. దాన్ని మనం అడగడం జరిగితే వాళ్ళు రెండోసారి ఓపెన్ అయ్యారనమాట, ఓకే మాకు ఇలాగ ప్రాబ్లం ఉందండి. అలా డాక్టర్ అందరూ మొత్తం ట్రయల్స్ అన్ని వేసేసాము, అన్ని చోట్ల తిరిగేసాము, ఇలాగ మాకు ఫుడ్ అది డైజెషన్ అవ్వడం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. కీమోథెరపీలు అవి కూడా చేయించారు, మొత్తం రేడియోథెరపీలు అన్నీ అయినాయి మాకు. ఇంకా అన్నట్టుగా ఇంకా ఇంచుమించు ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే అది ఫైనల్ స్టేజ్ అని చెప్పేసి నాకు కూడా అర్థమైంది. బట్ ఏంటంటే మనం డైలీ ఒక 4 రోజులకు ఒక 90 సెట్ అయ్యేలాగా మనం వాళ్ళకి ప్లానింగ్ ఇచ్చామన్నమాట. కరెక్ట్గా చెప్పినట్టు వాడేసరికి ఒక 10-15 డేస్ అయ్యేసరికి వాళ్ళకి తిన్న తరగడము, చక్కగా వంట పట్టడం, కొంచెం బాడీకి బ్లడ్ పట్టడం ఇవన్నీ జరుగుతూ ఉండేసరికి వాళ్ళలో చాలా ఒక రకమైనటువంటి కొత్త ఉత్సాహం వచ్చింది. ఒకవేళ ఆశలు చిగురించాయి అనమాట, ఏదైనా జరుగుతుందేమో అద్భుతం దీని ద్వారా ఖచ్చితంగా బాగుందని చెప్పేసి అందరూ వాళ్ళ చుట్టాలు చెప్పడం, వాళ్ళు చర్చికి వెళ్ళేవారు ప్రేయర్ కోసం. అక్కడ ఫాదర్ కూడా చూసి మీరు బాగుంది రికవరీ బాబు, దేవుడు దీవెన లైఫ్ ఫలించినట్టున్నాయి, మీరు ఏదో వాడుతున్నారు బాగుందని చెప్పేసి ఆయన కూడా చెప్పారట. ఫాదర్ కూడా ఇంటికి వచ్చిన తర్వాత దీని గురించి అందరూ చర్చలు కూడా మాట్లాడుకున్నారండి, చాలా బాగుందని చెప్తున్నారు అందరూ అని చెప్పేసి మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. దానివల్ల ఇంచుమించుగా ఆయన ఒక 6 మంత్స్ వరకు అయితే ఆయన టైం ప్రొలాంగ్ చేసుకోగలిగాడు. యాక్చువల్గా డాక్టర్ అయితే వితిన్ 1 or 2 మంత్స్ లోనే ఆయన ఇదవుతాడని చెప్పేసి అన్న కేసుని మనం 6 మంత్స్ వరకు ఆర్జీజీఎల్ ద్వారా ప్రొలాంగ్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత ఆయన ఫైనల్ స్టేజ్ లో వాడడం వలన ఆయనకి ఇంకా టైం అయిపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది అనమాట. సో అది నా యొక్క ఆర్జీజీఎల్ ఎక్స్పీరియన్స్ సార్. కిరణ్ గారు మీది అన్మ్యూట్ చేసే ఉంది, మీరు మాట్లాడండి సార్. సార్ కుమార్వెల్జీ ప్లీజ్ అన్మ్యూట్ దిస్ చెరియన్. యా హలో, చెంగల్రావు గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ హరిబాబు గారు, గట్టిగా చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ ఆలాఫీ అండి. నా పేరు చెంగల్రావు అండి. ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ లో బిజినెస్ మేము స్టార్ట్ చేసామండి. ఇంకా ఆర్జీజీఎల్ తాలూకా టెస్టిమోనియల్ మా అత్తగారికి సరిగ్గా వాడటం జరిగింది ఆస్మా విషయంలో. ఆస్మా ప్రాబ్లంతో ఆవిడ ముందుకు వాడుతున్నారు, అదే మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు. ముఖము అంతా కూడా స్వెల్లింగ్ లాగా వచ్చు, ఎలర్జీ సింటమ్స్ అంటే అప్పుడప్పుడు ముఖం పైన గోళ్ళతో కోక్కుండేవాళ్ళు అనమాట, అలా ఇబ్బంది ఉండేది. ఆ టైంలో రియాక్షన్ ఆర్జీజీఎల్ అనేది ముందు జిఎల్ ఇచ్చామండి కొద్ది రోజులు, ఆ తర్వాత ఆర్జీ కూడా యాడ్ చేశాము. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ రావడంతో నేను స్టాక్ పాయింట్ కూడా పెట్టడం, మోటివేషన్ స్టాక్ పాయింట్ కూడా తీసుకున్నాను శ్రీకాకుళంలో. చాలా మంచి రిజల్ట్, చాలా మంచి ప్రొడక్ట్, మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను చేరిన తర్వాత నాకు దీని మీద నమ్మకం లేకుండా, బట్ ఐ వాంటెడ్ టు ట్రై ఆన్ మై సెల్ఫ్ స్టార్టర్ అండ్ విపరీతంగా కఫం వచ్చింది, భయపడిపోయి యూనివర్సిటీ గారి కాంటాక్ట్ చేస్తే పర్వాలేదు కంటిన్యూ చేయమన్నారు. ఆ తర్వాత కంటిన్యూ చేశాను. అప్పటి నుంచి ఇవాళ వరకు నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. నాకు అందరికీ ప్రపంచం అందరికి కోల్డ్ వచ్చినా నాకు ఎప్పుడు కోల్డ్ రాలేదు. ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పర్సన్. తర్వాత మా కొలీగ్కి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటే నేను ఆయనకి సజెస్ట్ చేశానండి. హరిబాబు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన వాడడం మొదలెట్టారు. ఆయనకి మంచి రిజల్ట్స్ కనిపించింది, నడవడానికి ఇబ్బంది పడే ఆయన చాలా చక్కగా నడవడం మొదలెట్టారు. ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చి ఆయన కూడా చాలా మందికి చెప్పారండి. తర్వాత నా కార్ సర్వీసింగ్కి నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సర్వీస్ సెంటర్ ఓనర్ తోటి గ్యాప్ బిల్డప్ చేసుకుని దీని గురించి చెప్పాను.
ఆయనకి నచ్చి ఆయన వాడడం మొదలెట్టారు. కానీ అంతలోనే ఆయన హైదరాబాద్ నుంచి తిరిగి వస్తూ రాజమండ్రి దగ్గర ఒక తాగుబోతు వచ్చి కారు కడ్డం పడితే ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. మల్టిపుల్ ఫ్రాక్చర్ తోటి ఆయన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారు, ఐసీయూలో ఉన్నారు కొన్నాళ్ళు. ఆయన ఫోన్ చేసి ఇది అడిగి తెప్పించుకొని వాడడం మొదలెట్టారు. వెరీ ఫాస్ట్ రికవరీ వచ్చిందండి, ఆయనకే నమ్మలేదు అంత ఫాస్ట్ రికవరీ. సో హీ స్టార్టెడ్ ప్రొపగాండింగ్ టు ఎవ్రీబడి. అండ్ మాకు తెలిసిన ఒక అమ్మాయి స్టాఫ్ నర్సు హైదరాబాద్ లో ఉంది, సుజాత అన్న అమ్మాయి. ఆ అమ్మాయికి డయాబెటిక్, చాలా క్రానిక్ డయాబెటిక్ ఉండేది. అమ్మాయి వాడడం మొదలు పెట్టి మంచి రిజల్ట్ చూసి వాళ్ళు చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్, వండర్ఫుల్ ప్రోడక్ట్. అందరికీ చెప్పగలిగింది, అందరికీ నమ్మకం అయింది. ఇవన్నీ చూసాక నాకు చాలా నమ్మకం అయిపోయిందండి. ఇప్పుడు నేను ప్రతి వాళ్ళకి కనిపించిన ప్రతి వాళ్ళకి చెప్తున్నాను. సార్ నేను ఫస్ట్ ఆర్జిజిఎల్ ఫస్ట్ ఒక పైల్స్ పేషెంట్ ఇచ్చాను సార్, మా ఫ్రెండాల మిస్టర్స్ లేడీస్ కి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు జస్ట్ ఒక 10 డేస్ వాడేసరికి వాళ్ళకి చాలా రిలీఫ్ అయిపోయింది. అంతకుముందు ఆపరేషన్ కూడా చేస్తారు ఆ పర్సన్ కి, కానీ సెట్ అవ్వదని చెప్పేసి మనతో చాలా మా ఫ్రెండ్ ఎలా చెప్తే అయితే ఇది ఆర్జిజిఎల్ చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి నేను ఇచ్చాను సార్. కేవలం 10 డేస్ వాడేసరికి అది పూర్తిగా తగ్గిపోయింది సార్. తగ్గిపోయిన తర్వాత సరే అమ్మా ఇది వాడేసిన తర్వాత ఇంకొక డోసు వాడితే సరిపోద్ది అంటే ఇంకెందుకంటే తగ్గిపోయిందండి, మళ్ళీ ఎప్పుడన్నా వస్తే మళ్ళీ నేను చెప్తాను లేదని చెప్పేసి అప్పుడు చెప్పారు సార్. అది మంచి బాగా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇచ్చింది సార్ ఆర్జిజిఎల్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే. నా పేరు హరిబాబు అండి, విశాఖపట్నం. నేను ఎంతో మందికి ఆర్జిజిఎల్ ఇచ్చాను, చాలా మందికి చాలా టెస్ట్ మోనీస్ వచ్చినాయి. అందులో నేను ఒక టెస్ట్ మోనీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. రామం గారు అని చెప్పేసి ఆయన డాక్టరేట్ లో పనిచేస్తున్నారు. ఆయనకి వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు చాలా అబ్నార్మల్ గా ఉండేవి ఎదుగుదల. అది ఏంటంటే క్యాన్సర్ కింద గుర్తించడం జరిగింది. వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా ముంబై అక్కడ టాటా మెమోరియల్ రీసెర్చ్ లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా అడ్వైజ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కీమో రేడియేషన్ ఎఫెక్ట్ కి ఆయన సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోలేక నేను వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు పేషెంట్ ట్రీట్మెంట్ కి ఒప్పుకోవట్లేదు, రిజెక్ట్ చేశారు అని చెప్పి, రిజెక్టెడ్ ఫర్ ట్రీట్మెంట్ అని చెప్పి నోట్ చేసి ఆయనకి ఏంటంటే రెగ్యులర్ గా వాడమని కొన్ని టాబ్లెట్స్ రాసి ఇచ్చారనమాట. ఆయన రావటం ఇక్కడికి 6 నెలలకు ఒకసారి అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. తర్వాత మనల్ని మన జయంతి ప్రసాద్ గారి ద్వారా ఆయన మనల్ని కలవటం జరిగింది. ఆయనకి ఆర్జిజిఎల్ ఇచ్చాము. ఆయన రెగ్యులర్ గా ఆర్జిజిఎల్ వాడుతూ ఉండేవాళ్ళు. ఆయన వాడుతూ ఉండేవాళ్ళు. 6 నెలలకు ఒకసారి బోన్ మెరో టెస్ట్ కి ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా అక్కడ ముంబై వెళ్తా ఉండేవాళ్ళు. వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ బోన్ మెరోలో ఏంటంటే దానికి సంబంధించి పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చేదన్నమాట. సో అలాగే ఇంప్రూవ్మెంట్ అనేది ఉండేది. గ్రాడ్యువల్ గా వాళ్ళు టాబ్లెట్స్ డోసేజ్ అడ్జస్ట్ చేస్తుండేవాళ్ళు. అలాగే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయన గ్రాడ్యువల్ గా సర్ప్రైజింగ్లీ ఆశ్చర్యకరంగా ఏంటంటే ఆయనకి బోన్ మెరో టెస్ట్ లో ఆ పాజిటివ్ నెగిటివ్ రావడం జరిగింది. ఇంత అద్భుతం నా జీవితంలో నేను ఆర్జిజిఎల్ ద్వారా ఎవరికీ చూడలేదు. ఒక తెల్ల రక్త కణాలకు సంబంధించిన ఆ క్యాన్సర్ అనేది పూర్తిగా ఆయనకి పాజిటివ్ నుంచి నెగిటివ్ అవటం అన్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇంచుమించు మేము ఇది 18 సంవత్సరాల నుంచి ఆయన వాడుతున్నారు, స్టిల్ ఈజ్ అలైవ్. ఆయన ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నారు. ఆయన ఆయన జాబ్ ఆయన హ్యాపీగా చేసుకుంటున్నారు. ఆయన పిల్లలు ఎప్పుడో మనకు కలిసినప్పుడు చిన్న హై స్కూల్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవటం, మంచి జాబ్ లోకి వెళ్ళటం, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇప్పుడు పెళ్లి కూడా చేసేసుకున్నారండి. సో ఇది నా టెస్టిమోనియల్. థ్యాంక్ యూ సార్.